పొద్దున్న నుంచి ఏడుస్తున్నా వచ్చి మంచిగానే పాపాన పోలే కుక్కల అంట కుక్కల తాత నాకేం చెప్పను తాతకేమండి తాత నాకే తాతకేమండి తాతకేమండి బాబు నువ్వు వెళ్ళిపోతే మా బాబు 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 అయిలయ్య పెద్ద కొడుకు స్వరూప మనోడు సాయిలు అయిలయ్యా పెద్ద కొడుకు స్వరూప మనోడు సాయిలు నాయనాలి వీణావాణి చిన్న ముగ్గులయ్యా చిన్న కొడుకు స్వరూపణి నాయన అయిలన్నా ఇంకెవరైనా ఉన్నారే అయినా ఇంకెవరన్నా అరే లక్ష్మీ అల్లనాయనాథి సంధ్య బిడ్డ లక్ష్మీ సంధ్య నాయన రేపు లేపుతారు ఎందుకంటే చిన్న కొడుకు బాబు లాస్ట్కి ఏడుపు ఉంటుంది చూడు పనుకున్నట్టు నిద్ర పోతీవి స్నానం చేసి బుగ్గిలా మారిపోతీవి సరిపోదే తీరు తీరు చీరగట్టుకుని అప్పాలే అని వెళ్ళిపోతేను తీరు తీరు చీరగట్టుకుని అప్పాలే అని వెళ్ళిపోతేను నవ్వుల పాలయ్యే శివదాయే మాయే ఎనకటి దానికి సరిపోదే శివదాయే మాయే ఎనకటి దానికి సరిపోదే
ఎత్తుకున్న శోకం ఒకటంట, ఎత్తుకున్న రాగం అయితే ఎత్తుకున్న శోకం ఒకటంట. నడుమంతా పోతాం పటాగటు సోరి ఆవేస్తావు, పటాకటు ప్రాధలా మాగోతావు, పటాకటు సోని ఆవేస్తావు. అయినా పుట్టుకైనా సంబరమేనంటి పూజించి జరుపుకోవాలంట, సటింపు చేయించి జరుపుకోవాలంట. కాకిలు కాకిలే ముట్టాలంట పిండంని. ఎందుకు? ఎందుకంటే కాకిలకి ఆత్మలు కనిపిస్తాయంట, మనకు కనిపించని ఆత్మలు. నేను సినిమాలో చూసినా, అది కనిపిస్తుందంట. అవి కావు కావు అని వీటికి సమాచారం అందిస్తాయంట. అందుకే పిల్లలకి కాకిలే ముట్టాలి. ఇంకేం ముట్టదు. జ్ఞాపకాలు మరువాలేము కొమరయ్యా.